नमस्ते वेलकम टू एबीसी न्यूज వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరం దేవీ చౌక్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ ఆలయ కమిటీ భక్తులు సామాజిక దూరం పాటించేలా క్యూ లైన్‌లో ఏర్పాటు చేశారు. పవిత్ర గోదావరి నదీ తీరాన గత 70 సంవత్సరాలుగా దేవీ ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుండి అమ్మవారికి కలసారాధన, శ్రీచక్ర స్థాపన, కుంకుమ పూజలతో అటహాసంగా ప్రారంభమయ్యాయి. దేవీ చౌక్ ఉత్సవ కమిటీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు సామాజిక దూరం పాటించేలా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అమ్మవారు స్వర్ణదుర్గ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పేపర్ మిల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆమరణ దీక్ష చేస్తున్న తన సోదరుడు జక్కంపూడి రాజాకు మద్దతుగా జక్కంపూడి గణేష్ పాదయాత్ర. స్థానిక కంబాల చెరువు సెంటర్లో జక్కంపూడి రామమోహన్రావు విగ్రహంకు జక్కంపూడి గణేష్ మిత్రబృందం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ పాదయాత్రగా పేపర్ మిల్ వరకు వెళ్లి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ మరియు రాజనగరం ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ పేపర్ మిల్ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నామని, అలాగే యాజమాన్యం మొండి వైఖరి వేడాలని, కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ సమస్య త్వరగా పరిష్కరించుకోవాలని కోరారు. రాజమండ్రి పేపర్ మిల్లుతో గత 30 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికులుగా ఇప్పటికీ పనిచేస్తున్న వారిని యాజమాన్యం పర్మినెంట్ చేయకపోవడం దారుణమన్నారు. ఇందులో పనిచేసేటటువంటి కార్మికుల కోసం మాత్రమే రాజమండ్రి ప్రజలందరూ కూడా దీన్ని భరిస్తాం. అందు గురించే యాజమాన్యం కనీసం ఎప్పుడైనా కళ్ళు తెరిచి కార్మికుల్ని ఏదైతే వారికి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకున్నటువంటి పక్షంలో మాత్రం ఖచ్చితంగా యాజమాన్యం కొనసాగుతుంది. శాంతియుతంగానే చేస్తాం. ఎక్కడ బిల్ తాలూకు ఆపరేషన్స్ కానీ, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ విషయాలు కానీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా శాంతియుతమైనటువంటి వాతావరణం మొత్తం ప్రభుత్వాలు కూడా అనేక రాయితీలు ఇస్తూ ఉన్నాయి ఫ్యాక్టరీలు ఏదో సరిగ్గా నడపడానికి. కేవలం ప్రభుత్వం దానికి ఉద్దేశం ఏంటంటే ఆ ఫ్యాక్టరీ వలన ఒక 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాల ద్వారా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడగలుగుతారు. ఇక్కడ 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు నుంచి ఇదే మిల్ మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నటువంటి వాళ్ళకి ఈవేళ కూడా చాలీ చాలినటువంటి జీతాలు ఇస్తాం. ఖచ్చితంగా ఈవేళకైనా సరే కళ్ళు తెరుచుకుని కార్మికులకి న్యాయం చేయాలని చెప్తున్నాను. అనంతరం జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ రాజానగరం ఎమ్మెల్యే తన అన్న జక్కంపూడి రాజాకు మద్దతుగా ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు.
తన అన్న జక్కంపూడి రాజా తన తండ్రి జక్కంపూడి రామోహన్ రావు వలె కార్మికుల సమస్యలపై చిత్తశుద్ధితో పోరాట పటిమ కలిగిన వ్యక్తి అని ఆయనకు మద్దతుగా వైఎస్ఆర్ యూత్ శ్రేణులని కదిలి వచ్చాయని అన్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆయన వెంటి ఉంటామన్నారు. వైఎస్ఆర్ పార్టీ యూత్ నాయకులు అరుణ్ జేకే మాట్లాడుతూ జక్కంపూడి రాజాకు మద్దతుగా ఉండి ప్రాణాలైన అర్పించడానికి సిద్ధంగా ఉన్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ జక్కంపూడి కుటుంబానికి మద్దతు పలుకుతాయన్నారు. ఈ దీక్షా కార్యక్రమం ఆకుల వీరాజు, షర్మిలారెడ్డి, వివిధ సంఘాల ట్రేడ్ యూనియన్ నాయకులు మద్దతు పలికారు. కార్మికులు వారి యొక్క జీవితం మొత్తం అంకితం చేస్తూ వ్యాపారం కోసం కృషి చేస్తూ ఉన్నారు. వారిలో సీనియారిటీ బట్టి రెగ్యులరైజ్ చేయమని న్యాయపరమైనటువంటి డిమాండ్తో లోపల నా సోదరుడు జక్కంపూడి రాజా ఆమరణ నిరాశ దీక్ష చేపట్టారు. అందరి యొక్క మద్దతు కోరుకుంటూ ఉన్నాం. ఈ రోజున సంఘీభావంగా రాజమండ్రిలో ఈరోజు వాళ్ళకి క్రమబద్ధీకరణ చేయకుండా చేస్తున్నారండి. దానికి సంబంధించి ఈరోజు మన రాజాగారు ఆమరణ నిరాదేశ కూర్చున్నారు. మేము ఎంత సామరస్యంగా ముందుకు పోతున్నామో వాళ్ళు అంత చేతకనితనంగా తీసుకుంటున్నారు. ఇదేలాగా కంటిన్యూ చేస్తే మేము రిలే నిరాదేశ చేస్తాం, ప్రాణత్యాగాలు కూడా తెగిస్తాం. మా యువత అంతా జక్కంపూడి కుటుంబం వైపు, కార్మికుల వైపు ఉన్నాం, అది మేము తెలియజేసుకుంటున్నాం. ఇది మేము హెచ్చరించడం కాదు, మా హక్కులు మేము అడుగుతున్నాం. మా హక్కులను కానీ మీరు భంగం కలిగిస్తే మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి మా యువత అంతా జక్కంపూడి కుటుంబంతో పాటు ముందుకు పోతామని, ప్రాణత్యాగానికైనా ముందుకు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ తాళ్లరేవు మండలం పరిధిలో గల వివిధ గ్రామాలలో కొలువై ఉన్న అమ్మవారి ఆలయాల్లో శనివారం దేవీ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ నేపథ్యంలో అధికారులు జారీ చేసిన నిబంధనలు పాటిస్తూ అమ్మవారి ఉత్సవాలను ప్రారంభించారు. తాళ్లరేవు మండలం పరిధిలో గల వివిధ గ్రామాలలో కొలువై ఉన్న అమ్మవారి ఆలయాల్లో శనివారం దేవీ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ నేపథ్యంలో అధికారులు జారీ చేసిన నిబంధనలు పాటిస్తూ అమ్మవారి ఉత్సవాలను ప్రారంభించారు. స్థానిక తూర్పుపేటలో కొలువై ఉన్న కనకదుర్గాదేవి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు దూళిపాళి లక్ష్మణ స్వామి ఆధ్వర్యంలో పూజలను నిర్వహించారు. శ్రీ కనకదుర్గాదేవి ఆలయ కమిటీ ప్రెసిడెంట్ వనమాడి వెంకటరమణ, వాసంశెట్టి సూరిబాబు, రాజామేను నూకరాజు తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వాసంశెట్టి సూరిబాబు, రాజామేను నూకరాజు తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. బాల కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఈ రోజు నుంచి 9 రోజులు దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి తోపుదీప నైవేద్యాలతో తమ యొక్క కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రతి వారు అమ్మవారిని దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి దగ్గర తమ ఆశీర్వాదం తీసుకునేటకు కోవిడ్ నిబంధనలతో పాటు మాస్కులు, శానిటైజర్ చేసుకుని అమ్మవారికి పూర్తిగా దర్శనానికి వచ్చారు భక్తులందరూ. వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అమ్మవారి యొక్క అవతారాలు 9 రోజులు కూడా ఇదే నిబంధనలు పాటిస్తూ ప్రతివారు తమ తమ విధి నిర్వహణలో కమిటీ వారితో సహకరించి అందరికీ విధి విధానాల్లో ఉంటారని మేము తెలియపరుస్తున్నాం. అలాగే ఈ రోజు నుంచి 9 రోజులు ఎవరైనా కుంకుమ పూజలు కానీ అమ్మవారికి సంబంధించిన నిత్య ఆరాధనలో కానీ పాల్గొనేవారు తమ తమ గోత్రనామాలతో ఇచ్చి అమ్మవారికి పసుపు కుంకుమలతో సంప్రమించగలదుగా కోరుతున్నాం. ఇట్లు ఆలయ కమిటీ దుర్గాదేవి యొక్క విశిష్టత మాకంటే కూడా ఇక్కడికి వచ్చిన భక్తులను అడిగితే వాళ్ళ ఇవి చెప్తారు. వాళ్ళ అనుభవాలను బట్టి ఒక అమ్మాయి ఎవరో వచ్చింది, వాళ్ళ పిల్లకి గుండెలో రంధ్రం ఉందని చెప్పి ఆపరేషన్ చేయడానికి 2,50,000 ఖర్చు అవుతాయని చెప్పి వచ్చింది. 2 వారాలు వచ్చి ఇక్కడ ఆ దేవికి దండం పెట్టుకుని ఆ దేవికి మొరాలతో చేసింది. 3వ వారానికి డాక్టర్ గారి రిపోర్ట్లో ఆ బొర్రు కూలిపోతున్నట్టు, ఇంకా ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఏవి అక్కర్లేదని చెప్పి రిపోర్ట్లు వచ్చాయి అని ఆవిడ ఎంతో ఇదిగా ఇక్కడికి వచ్చి చెప్పుకుంది. అలాగా చాలామంది చాలా రకాలుగా, ఒక అతనైతే ఒక 30 లక్షల రూపాయలు పట్టుకొచ్చి రాత్రి 11 గంటలకు ఇక్కడ దేవి దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాడు.
ఇంచేత ఆ దేవి నువ్వు తెచ్చుకోరా నీకు ఫలానా చోట డబ్బు ఉంది వస్తుందని చెప్పిందిట అదేంటో అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి ఉంటే ఆ అమ్మ చెప్పిందండి నాకు ఆ అమ్మే కాపాడుతుంది నాకు డబ్బు అంటే అనుపర్తి మండలం పొలమూరు గ్రామంలో శ్రీ దత్తనాగసాయి ఆశ్రమంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు పూజలు నిర్వహించారు. అనుపర్తి మండలం పొలమూరు గ్రామంలో శ్రీ దత్తనాగసాయి ఆశ్రమం ఉపాసకులు సత్యదేవానంద్ బాబా ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. శ్రీ దత్తనాగసాయి ఆనందాశ్రమంలో శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవములు కలస స్థాపన కార్యక్రమంతో ప్రారంభమైంది. శ్రీ సాయిదత్త ఉపాసకులు సత్యదేవానంద బాబా విమలాదేవి దంపతుల ఆధ్వర్యంలో కొవ్వూరి వెంకటరెడ్డి వెంకటలక్ష్మి దంపతులచే కలస స్థాపన చేశారు. ఈ సందర్భంగా పరిసర గ్రామ ప్రజల శ్రీ భక్తనాగసాయి ఆనంద ఆశ్రమం దర్శించి స్వామివారికి విశేష పూజలు అనంతరం హోమం నిర్వహించారు. జగ్గంపేట నియోజకవర్గంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు వివిధ ఆలయాల వద్ద నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందిన కనకదుర్గమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం వల్ల ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఆలయాల వద్ద ఉత్సవాలను ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య భక్తుల కనకదుర్గ నామస్మరణలతో ఆలయాలు మారుమ్రోగాయి. 9 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాలతో అలంకరణలతో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ ఏడాది పాడి పంటలు వృద్ధి చెందడంతో పాటు కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని భక్తుల నమ్మకం. జగ్గంపేట నియోజకవర్గంలోని గండేపల్లి కిర్లంపూడి జగ్గంపేట మండలాల్లో వివిధ గ్రామాల్లో అమ్మవారి ఆలయాల వద్ద నవరాత్రులను పురస్కరించుకుని శనివారం ఉదయం నుండి పూజలు మొదలుపెట్టడంతో భక్తులు సామాజిక దూరం పాటిస్తూ దర్శనాలు చేసుకున్నారు. జగ్గంపేట మంచినీటి చెరువు గట్టు వద్ద ఉన్న ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు బడ్డుకొండ వెంకటరమణ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. అప్పటి నుండి అమ్మవారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా పేరొందడం జరిగిందని జగ్గంపేట భక్తులే కాక చుట్టుపక్కల ప్రజలు ఇక్కడకు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందన్నారు. మల్లేపల్లి హైస్కూల్ వద్ద దుర్గగుడిలో స్కూల్ చైర్మన్ బలిరెడ్డి శ్రీను దంపతులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. జగ్గంపేట గ్రామంలో మంచినీళ్ల చెరువుగట్టుపై వెలసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం దగ్గర నుండి మాట్లాడుతున్నామండి. ఈ యొక్క అమ్మవారు తల్లి తనంతట తానుగా ఇక్కడ కావాలని స్థానికేతర మహిళపై వాలి ఆవిడ వైజాగ్ వెళ్తున్నటువంటి బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ మీద వాలి తనంతట తానుగా వచ్చి నేను నన్ను ఇక్కడ నిలబడని చెప్పేసి కోరుకోవడంతో మర్రి మొక్క వీధి పెద్దలు ఆ రోజున అమ్మని ఇక్కడ నిలబెట్టి గత 39 సంవత్సరాలుగా ఇక్కడ కనకదుర్గమ్మ నవరాత్రోత్సవాలు నిరంతరంగా కూడా జరుపుతున్నారు. మరి అమ్మ కూడా కోరిన వారికి కొంగు బంగారమై ఎవరు ఏ కోరిక కోరుకున్నా వారికి అండగా ఉండి ఆ కోరికను నెరవేర్చి ఆ కోరికను కొంగు బంగారం చేసి కోరిన కోరికలు తీర్చే కనకదుర్గమ్మగా ఇక్కడ వెలసింది. మన జగ్గంపేట గ్రామమే కాదు, ఈ చుట్టుపక్కల అనేక గ్రామాల నుండి కూడా భక్తులు ఇక్కడికి అమ్మను దర్శించుకోవడానికి వచ్చి
తన యొక్క కోరికలు అమ్మకి చెప్పుకొని ఆ రకంగా అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు। మరి యొక్క ఈ సంవత్సరం 39వ నవరాత్రోత్సవాలు కమిటీ చేతలపెట్టడం జరిగింది। ఈ రోజు నుండి 25వ తారీఖు ఈ నెల దశమి వరకు కూడా ఇక్కడ అమ్మవారు నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి। అయితే కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా భక్తులు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించి శానిటైజర్లు మాస్కులు కూడా కమిటీ వారు ఏర్పాటు చేశారు। ఉదయం మరి సామాజిక దూరంతోనే భక్తులు దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళడం జరిగింది। ఈ 9 రోజులు కూడా అదే విధంగా పూజా కార్యక్రమాలు భజన తదితర భక్తి కార్యక్రమాలతోనే ఈ కార్యక్రమం నెరవేర్చే విధంగా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది। మిత్తిపాడు కాజ్వే ప్రాంతంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సబ్ కలెక్టర్ అనుపమ అంజలి పర్యటన రైతులు పంట నీటి ముంపుపై జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డికి ఫిర్యాదు। మిర్తిపాడు కాజ్వే ప్రాంతంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సబ్ కలెక్టర్ అనుపమ అంజలి పర్యటించారు। తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండల పరిధిలో పలు గ్రామాలకు చెందిన రైతాంగం పంటలు వరద నీటి మునిగి రైతులు నష్టపోతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముంపు ప్రాంత పొలాలను రాజనగరం ఎమ్మెల్యే రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా పరిశీలించారు। రైతులు పంట ముంపుకు గురవడంపై ఎమ్మెల్యే జక్కంపూడి రాజా జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు। దీంతో రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ సబ్ కలెక్టర్ అనుపమ అంజలి సంబంధిత గ్రామాల పరిధిలో నీటి ముంపుకు గురైన పంట పొలాలతో పాటు మిర్తిపాడు సమీపంలో ఉన్న కాజ్వే ప్రాంతాన్ని పరిశీలించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతు సమస్యలను సబ్ కలెక్టర్ అనుపమ అంజలికి వివరించారు। వరద ముంపు ప్రాంతాల రైతుల విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్కు వాస్తవ పరిస్థితులను వివరించి ముంపు నివారణ తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు। తొర్రిగడ్డ కాలువ సమస్య దీర్ఘకాలికంగా ఉందన్నారు। ఈ పర్యటనలో పంచాయతీరాజ్ శాఖ ఏఏ సారథి ఇరిగేషన్ శాఖ డిఈ ఆనంద్ ఎంపీడీఓ రమేష్ తహసీల్దార్ శివమ్మ వ్యవసాయ శాఖ ఏడీ మల్లికార్జునరావు ఎస్ఐవై సుధాకర్ మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు। ఏదైతే తొరిగేట అవుట్ ఫాల్స్ ప్లేస్ ఉందో అక్కడ కూడా ఒక పంప్ హౌస్ని కూడా చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రతిపాదనని కూడా ఖచ్చితంగా అతి తొందరలోనే అమలు పరిచేటట్టుగా ఇంప్లిమెంట్ చేసేటట్టుగా చేస్తాం। ఆ పంప్స్ పెట్టడం వలన కేవలం పైనుంచి వచ్చేటటువంటి వాటరే కాకుండా ఎప్పుడైతే వాటర్ గోదావరి లెవెల్స్ బాగా హైగా ఉంటుందో దాదాపుగా ఒక 10 లక్షల క్యూసెక్ల పైకి వాటర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ అవుట్ ఫాల్స్ ప్లేస్ దగ్గర ఉన్నటువంటి షట్టర్స్ క్లోజ్ అవ్వడం పైనుంచి వచ్చేటటువంటి వాటర్ కిందకి వెళ్ళేటటువంటి మార్గం లేక మరి పైనే చాలా నెలల పాటు ఉండిపోవడం రైతులకు చాలా ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి। రైతులతో పాటుగా చాలా గ్రామాల్లో కూడా వాటర్ వెళ్ళిపోయి ఇబ్బంది పడతాం అనేటువంటి పరిస్థితి। ఈ పంపులు ఎప్పుడైతే ఏర్పాటు చేస్తామో ఏ సీజన్లో అయినప్పటికీ కూడా వాటర్ అవసరమైన మేరకు మాత్రమే ఉపయోగించుకునేటట్టుగా మిగిలింది తీసుకెళ్లి గోదావరిలో వేసేటట్టుగా రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా ఒక పక్కన పంప్స్ ఏర్పాటు చేయడం కానీ అలాగే ఇక్కడ కేవలం మిత్తిపాడు బొబ్బిలంక మధ్యలో ఉన్నటువంటి ఈ కాజ్వే దగ్గర మాత్రమే కాకుండా పైన అప్స్ట్రీమ్స్లో ఇంకా ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే కాజ్వేలు ఉన్నాయో అక్కడ కూడా పర్మనెంట్గా ఏవైతే స్లాబ్ కల్వర్స్ ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నాయో వాటన్నింటినీ కూడా నిర్మాణం చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం। ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది, ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది। ముఖ్యమంత్రి గారు కూడా వాటిని ఇమీడియట్గా శాంక్షన్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు। అయితే కేవలం కొంత ఈ కోవిడ్ కారణంగానో లేకపోతే కొంత వర్షాల కారణంగానో వాటి మీద డీటెయిల్ ఎస్టిమేట్స్ తయారు చేయడంలో కొంత జాప్యం జరిగింది। ఖచ్చితంగా అతి తొందరలోనే ఎస్టిమేట్స్ అన్నీ కూడా పైకి పంపించి అడ్మిన్ శాంక్షన్లు టెక్నికల్ శాంక్షన్స్ ఇవన్నీ కూడా తీసుకుని ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం కూడా అతి తొందరలోనే జరుగుతుంది। ఓ పక్క కరోనా, మరో పక్క వరదలు,
తేరుకోక మునిపే ప్రజలకు మరో దెబ్బ. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు అన్నదాత కుదేలయ్యాడు. ఈ వర్షాలు సైతం అన్నదాతకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఎటు నుంచి ప్రమాదం పొంచి ఉంటుందోనని భయం గుప్పిట్లో రైతాంగం సహజీవనం చేస్తున్నారు. ఇది అన్నం పెట్టే రైతన్న స్థితి. కౌలు రైతుల ఆవేదన ఇది. తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం మొల్లిచెరువు గ్రామంలో ఒక పక్క కరోనా, మరోపక్క వరదల నుండి తేరుకోకముందే కోనసీమ ప్రజలకు ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎటు నుంచి ఏ ప్రమాదం పొంచి ఉందోనని భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే అన్నం పెట్టే రైతన్న పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఐపోలవరం మండలం ముమ్మిడివరం నియోజకవర్గం లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా ఇళ్ళు మరియు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వీటితో పాటు వరిచేలు మొదలైనవి ముంపుకు గురయ్యాయి. నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. మండలంలో భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో వరిచేలు, బొప్పాయి తదితర తోటలు, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అది శాతం మీరు ఏదో మాకు చూస్తే ఒక రకంగా ఉంటుందండి. ఆ బుక్క రైతులు సంపి తినే అన్నారు. ఇంకోటి వాసన కూడా వచ్చానండి. ఇటువంటి ఎలా ఉందో మా పరిస్థితి. మరి మీరు ఏమి అన్నా చేయకపోతే నేను ఏమి బతకలేదు. ఇటీవల ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టడం మంచిదే అయినప్పటికీ అసలైన కౌలుదారులకు ఈ పథకం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులతో పాటు యంత్ర పరికరాలు రాయితీ కల్పించి తక్కువ ధరలకు రైతులకు అందించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. రైతులు పండించిన పంటకు ధరలు మాత్రం మార్కెట్లో దళారులు నిర్ణయించడం వల్ల రైతులు నష్టపోతున్నామని పలువురు చెప్తున్నారు. రైతు పండించిన పంటకు రైతు ధరను నిర్ణయించినప్పుడు మాత్రమే రైతు బాగుపడతాడని, లేకపోతే ఎప్పటికీ రైతుకి ఇదే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కాలువ అంతా గుర్రపుడెక్కతో నిండిపోయింది. దీంతో పంట చేలో ఉన్న నీరు కాలువలోకి దిగుతుందని కౌలు రైతులంతా ఆశతో ఎదురు చూస్తున్నారు. పంట కాలువలో గుర్రపుడెక్క ఉండడం వల్ల నీరు ఎటూ కదలకపోవడంతో పంట చేలో ఉన్న నీరు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో వరిచేలు కుళ్ళిపోతున్నాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం మార్గం చూపాలని కౌలు రైతులు ఎం రాజేష్, పి రాజు, పెద్దిరెడ్డి రామారావు, దంగేటి మీరా సాహెబ్, పి పుల్లయ్య, ఉద్దేశ ఆదిబాబు, విత్తనాల సత్యబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కౌలు వ్యవసాయం చేస్తుంటే వర్షాల వల్ల కొంచెం బాగా ముప్పు దక్కుతుంది. మాకు ఒక తొలకర పంటకంటే ఎకరానికి 10 బస్తాలు కూడా పండటం లేదండి. ఆ పండగ పండకపోవడం ఇలాగా ఈ ఆక్వా రైతులు కూడా అంటే ముట్టు డ్రైన్ వల్ల ఈ నీరు తోడడం వల్ల మేము ఎక్కువ ఇబ్బంది పడిపోతున్నామండి. ఈలాగానండి ఈ తుఫాన్ వచ్చి వ్యవసాయాలన్నీ మునిగిపోయినాయండి. ఈ మునిగిపోవడం వల్ల మునిగిపోయి ఉండి నీరు దింపుకుంటాం అంటే వ్యవసాయ ఇది ఆక్వా రైతులంటే పనికి రాకపోయినా నీరు మాకు డ్రైనేజీలో దింపుతున్నారండి. దీనివల్ల మేము ఇంకా ఇబ్బంది పడిపోతామండి. అదేవిధంగా మేము ఈ ఆఫీసులకి, డ్రైనేజీల ఆఫీసులకి మేము కంప్లైంట్ చేయగా ఇది వస్తున్నాం అది వస్తున్నాం అన్నారు కానీ మేము ఎవరో పట్టించుకోవట్లేదండి. ఇది అదేవిధంగా అంటే మేము ఈ వ్యవసాయం దెబ్బతిని మేము రైతులకి కౌలు ఎంత ఇచ్చుకోవాలో ఇచ్చుకోకపోవాలో తెలుస్తుందండి. ఎందుకంటే ఇవ్వకపోతే రైతులు ఇబ్బంది పెడుతున్నారండి. ఇచ్చుకుందామంటే మేము అప్పులు పాలైపోయి ఉన్నాం సార్. దాన్ని బట్టి మామూలుగా గవర్నమెంట్ ప్రభుత్వం ఆదుకోవాలని మేము మనం. పవిత్ర గోదావరి నదీ తీరాన మండల కేంద్రం కపిలేశ్వరపురం దేవీ సెంటర్లో వేంచేసియున్న శ్రీదేవి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పవిత్ర గోదావరి నదీ తీరాన మండల కేంద్రం కపిలేశ్వరపురం దేవీ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీదేవి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారికి ప్రత్యేక పూజలు గావించారు. పరిసర ప్రాంతాల నుండి విశేషంగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు. కరోనా దృష్ట్యా ఈ ఏడాది ఉత్సవాలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
अम्मा भवानी लोकाल नेले ओंकार रूपमम्मा तल्ली नी महिमल्नी चूपवम्मा అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి కరోనా ప్రభావంతో తక్కువ దూరంగా పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని దేవతలు చేస్తున్నాం కాబట్టి రెండు సంవత్సరాల నుంచి ఈ దేవితే ఈ దేవి చేస్తున్నాం కాబట్టి ఈ కోరికలు తీర్చే తల్లివిడి ఇప్పుడు ఏమనుకున్నా మొత్తం ఊర్లో సభగా చూసే తల్లివిడి అన్ని బాగా లైటింగ్ అది పెట్టి వాళ్ళం ఈసారి కరోనా కారణంగా తగ్గించి దూర దూరంగా పాటిస్తూ ఈ ఉత్సవాలు చేస్తున్నాం కాబట్టి జనం అందరూ అమ్మవారి చేసుకుని ఎలవద్దు నిత్య పూజలు మామూలుగా పూజ చేస్తున్నాం కంటిన్యూగా భక్తులకి లక్ష్మణ్ తప్ప పూజా కార్యక్రమాలు ప్రేమలు చేస్తారు లాస్ట్ రోజు 9 రోజులు అయిన తర్వాత ప్రసాదం ఇంటికి పంపిస్తాం ఇట్లు బిక్కవోలు మండలంలోని వివిధ గ్రామాల్లో దసరా వేడుకలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి కోవిడ్ మార్గదర్శకాలను అనుసరిస్తూ అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు మండలంలోని వివిధ గ్రామాల్లో దసరా వేడుకలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి కోవిడ్ మార్గదర్శకాలను అనుసరిస్తూ అమ్మవారిని భక్తులు దర్శించారు ఈ సందర్భంగా సర్వాలంకరణ భూషితమైన దుర్గామాత విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు మండలంలోని కొంకుదురు గోపాలరామనాయుడు వీధిలో 61వ వార్షిక శరన్నవరాత్రి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమవగా దేవి బాలభక్త సమాజం ఆధ్వర్యంలో అమ్మవారి గ్రామోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ప్రసారమయ్యే ఏబీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం